నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిత జాకీ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు నన్ను ఎంతో అభిమానిస్తారు ప్రేమిస్తారు నేను దానికి ప్రతిఫలంగా ఏం చేయాలి మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి కదా సో కొంచెం గ్యాప్ వచ్చిందంటే లేట్ షూట్స్ అది ఇదని బట్ ఇకపైన నేను ఏం చేస్తున్నానంటే చాలా ప్లాన్డ్గా చాలా రెగ్యులర్గా మీతో టచ్లో ఉండాలని కోరుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది సో ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను పండుగ రోజు అంటే పర్వదినం అలా అనగానే మనం అసలు ఫస్ట్ చేసేది అని తెలుసా పొద్దున్నే లేచి చక్క తలాల స్నానం చేసి కాళ్ళ నిండా పసుపు రాసుకొని ప్రతి ఆడపిల్ల కాళ్ళ నిండా పసుపు రాసుకొని చక్కగా చిన్నప్పుడు గోరింట అక్కడిని పెట్టుకునేవాళ్ళం మా పిల్లలకి గోరింట అక్కడిని నేను పెడతాను కానీ నేను పెట్టుకోవడానికి ఏంటంటే షార్ట్ ఏడ్చే సీన్లు ఉంటాయి కొట్టే సీన్లు కోపాలు తాపాలు ఉంటాయి సో ఇది బాగోదు కదా డిస్టర్బ్ అవుతుందని నేను పెట్టుకోను అనమాట అదర్వైజ్ ఐ లవ్ నాకు చాలా ఇష్టం గోరింట కూడా ఇవన్నీ ఏదైతే మన సాంప్రదాయం ఉందో అదంతా ఫాలో అవుతూ పూజలు శుభ్రంగా సర్ది చక్కగా బొట్టన్ని పెట్టి పూలు అలంకరించి తర్వాత ప్రసాదం నైవేద్యం ఏమైతే పెడితే బాగుంటుందో అది చేసి ఏ దేవుడికి ఏ నైవేద్యం చేయాలి అవి కూడా మనకి కొన్ని ఉన్నాయి కదా అవన్నీ చేసి బాగా పూజ చేసుకుంటే ఆ రోజు ఉంటుంది స్వర్గం ఎక్కడో లేదు మన ఇంట్లోనే ఉంది అనిపిస్తుంది కదా మీ అందరు కూడా అలాగే అనిపిస్తుందా అంతే కదా మనం పూజ చేసుకుంటే ఏంటి మనకున్న చాలా నిజంగానే గంట పూజ చేస్తాం కానీ గంటలో ఒక్క నిమిషం కనుక ఒక్క నిమిషం కాదంట ఒక ఫ్యూ సెకండ్స్ కొన్ని క్షణాలు ఆ దేవుడి దగ్గరికి పాదాల టచ్ చేసి వస్తే చాలంట జన్మ ధన్యం ఎందుకంటే మనకి నెక్స్ట్ 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 కంగారులు ఉంటాయి ఏమొద్దు ప్రజెంట్గా పూజ చేసుకుందాం దేవుడు ఏమంటంట దేవుడు తల్లి వాళ్ళిద్దరూ మనకు శాపాలు పెట్టరు తల్లి శాపం కూడా దీవెన అయిపోతుందంట నే పాడైపో అలా అయిపో అన్నా కూడా ఆ శాపం వల్ల ఆశీర్వాదం అయిపోతుందంట అంత గొప్ప స్థానం తల్లిది అంటే అలాగే దేవుడు కూడా అనమాట తల్లి ప్రతి చోట దేవుడు ఉండలేడు కాబట్టే తల్లిని పంపించాను సో దేవుడికి తల్లికి పెద్ద తేడానే లేదు సో ఇద్దరు మనల్ని ఏమంటారు తప్పులు చేస్తే క్షమించేస్తారు కాబట్టి కోపడతారు మనకి మనిషికి భయం ఉండాలి లేకపోతే భక్తి ఉండాలి ఈ రెండూ లేవనుకోండి ఎలా ఉంటుందో తెలుసా తెగిన గాలిపటంలా ఉంటుంది లేకపోతే అదేదో అంటారు కదా తాళ్ళేని బొంగరం అలా ఉంటే ఏం బాగుంటుంది జీవితం అస్సలు బాగోదు రూల్స్ ఫాలో అయితేనే మన జీవితానికి ఒక రేపు లేస్తాం అవి రేపు తినడమే తిరగడమే లేకపోతే పని చేయడం పడుకోవడం అంటే ఇంట్రెస్టింగే ఉండదు లైఫ్ ఏదో ఒకటి చేయాలి అందుకే మనకి ఇన్ని పండుగలు వస్తాయి అనుకోండి ఏ పండుగ నేనైతే మిస్ అవ్వను లేకపోతే ఏమవుతుంది లేజీగా అయిపోతా ఏముండలే అమ్మో రేపు పండుగ ఉంది నైట్ షూట్ అయినా పర్లేదు పొద్దున్నే లేచి పూజ చేసుకోవాలి లేదా డే అంతా షూటింగ్ ఉందా అయినా కూడా పర్లేదు నైట్ వెళ్ళినా చేయాలి పూజ ఎలాగైనా సరే అంతే ఆ రోజు చేయాల్సిన పనిని చేసేయాలనిపిస్తుంది నాకైతే సో అందులోనే నా సంతోషము నా ఎంజాయ్మెంట్ నా ఎంటర్టైన్మెంట్ అన్నీ అవే సో డోంట్ మిస్ ఎనీథింగ్ మీకు ఏదైతే ఇష్టమో ఆ ఇష్టాన్ని పని ఒత్తిడి వలన తప్పించేస్తే ఏమవుతుంది పోయిన రోజు మళ్ళీ తిరిగి రాదు కదా సో అప్పుడు అలా చేస్తుంటే బాగుండేదని ఎందుకు మనం అనుకోవడం మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి వీ కెన్ ప్లాన్ సో నేను అలా ప్లాన్ చేసుకుంటాను ప్రతిదీ బాగా చేయలేకపోయినా పర్లేదు ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటారు కదా సో మనం హడావిడేం చేసే కదా కానీ ఉన్న దాంట్లో తృప్తిగా దండం పెట్టుకుంటే ఆ కిక్కే వేరు సో ఆ కిక్కును మాత్రం నేను అస్సలు మిస్ అవ్వను బాగా ఇష్టమైందే వర్క్ వృత్తే దైవం ఆ దైవమే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది సో ఐ లవ్ పిల్లలు కూడా చాలా వరకు నేర్పుతాను ఇలా ఉండాలి అలా ఉండాలని ఇప్పుడు పిల్లలు కొంచెం కంప్యూటర్ వరల్డ్ లైఫ్ అంతా ఎలా అయిపోయిందంటే మెకానికల్గా ఇంత గ్యాడ్జెట్స్ ఇట్లా అయిపోయినాయి ఓ 10 మందిలో కూర్చొని మాట్లాడడం పిల్లలకు అలవాటు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే అది వాళ్ళు తప్పు కూడా కాదు ఫర్ ఎగ్జాంపుల్ మమ్మల్ని తీసుకోండి మేమిద్దరం వర్కింగ్ పిల్లలిద్దరూ ఇప్పుడు అసలు ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత కరోనా ఎఫెక్ట్తో పిల్లలకి అన్నీ ఆన్లైన్ క్లాసెస్ ఇంట్లోనే ఉంటారు డే అంతా ఇంట్లోనే ఉంటారు వాళ్ళతో ఏ విషయం వాళ్ళు షేర్ చేసుకోవడానికి కూడా ఎవరు ఉండరు ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడతాం అంతే సో వాళ్ళు తప్పు కాదు మనం కూడా ఇంతకుముందు పండుగలు అంటే అందరూ కలిసి ఒక పెద్ద సంసారం ఉండేదంట అప్పుడు అంటే అందరూ జాయింట్ ఫ్యామిలీస్
అలా కొంతకాలం సాగింది. తర్వాత పండగ అనగానే ఊర్లకెళ్ళి మేమంతా ఊర్లకెళ్ళేవాళ్ళం పండగ అంటే. సో అది పోయింది. ఇప్పుడు ఆ పండగ అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు అంతే. సరే ఒకప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలి అసలు చెప్పాలి మరి. చిన్నప్పుడు అంటే పండగకి బట్టలు కొనేవాళ్ళు. సంక్రాంతి వస్తుంది, దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, పుట్టినరోజు వస్తుంది, అలా ఇలా అని. ఇప్పుడు అలా లేదు. డైలీ కొత్త బట్టలు వేసుకోవడం వల్ల పండగ వేసుకున్న స్పెషల్ కూడా పిల్లలకు పెద్ద అనిపించట్లేదు. సో లైఫ్ చాలా చేంజ్ అయిపోతూ వస్తుంది. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎలాగూ ఉండదు. మనం అందరం కనుక స్ట్రిక్ట్గా ఇది ఇలాగే చేయాలని ఫాలో అయితే డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంట్లో ఉంటే అన్నీ అలా జరుగుతాయి. కానీ ఈరోజు నేను లొకేషన్లో ఉన్నాను. సో ఈ పవిత్ర దినంలో షూటింగ్ చేయడమే చాలా బాగుంటుంది. లక్కీగా ఏంటంటే నాకు ఈరోజు టెంపుల్లో షూట్. అటు కోనేరు కూడా పక్కనే ఉంది. కోనేరులో దీపోత్సవం. సో దీపాలని నీళ్ళల్లో అలా వదులుతాం కదా, ఆ సీన్ కూడా ఉంది ఈరోజు. చూడండి, మేకప్ వేసిన దగ్గర నుంచి మేకప్ అయ్యే వరకు ప్రతి ఒక్కరం ఎంత అలర్ట్గా ఉంటామంటే చాలా, అంటే అసలు ప్రపంచం అంతా మర్చిపోతాం, ఈ ప్రపంచంలోనే ఉంటాం. ఎందుకంటే అంత ఇష్టంతో ప్రతి ఒక్కరు పనిచేస్తారు. ఎవరు చేసే పని వాళ్ళు చాలా ప్రేమిస్తూ చేస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతాం అనమాట. సో లైట్ మెన్స్ చేసే హార్డ్ వర్క్ చూస్తే నాకు చాలా, నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. మా డైరెక్టర్ గారు ఒక నిమిషం కూర్చోరు. ఆ ప్రొడక్షన్ వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు కాఫీలు, టీలు, టైంకి ఫుడ్, మా అసిస్టెంట్స్ మాకు టచ్అప్లు, మేకప్ వాళ్ళు మేకప్ మని మధ్య మధ్యలో హెయిర్ స్టైల్స్ కరెక్షన్స్ ఒకటి కాదు, అందరం బిజీగా ఉంటాం. ఇంట్లో ఎలా ఉంటామో తెలియదు. రాగానే ఒక్కసారి లైట్స్ ఆన్ అనగానే అలా ఒక ఏంజెల్స్ లాగా అయిపోతాం. నిజంగా నేను అనుభవించేది చెప్తున్నా, నా చుట్టుపక్కల ఎవరున్నారో కూడా నాకు గుర్తుండదు, అంత మైమర్చిపోతాను అనమాట. సో ఇప్పుడు నైట్ షూట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నైట్లో కూడా చూడండి ఎవరికాళ్ళు వాళ్ళ పని టక్క 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 చేస్తున్నారు. సో వండర్ఫుల్ అండి. ఇది టైమింగ్స్ ఉండవు మాకు, ఎప్పుడు వస్తామో తెలీదు. సీన్స్ అన్నీ అయ్యి లొకేషన్ అంతా ఓకే అనుకున్న తర్వాత ప్యాకప్ అవుతుంది. పనిని ఇష్టపడుతూ చేసే ప్రతి ఒక్కరికి నిజంగా చేతులెత్తి మొక్కాలి. ఆ ఫీల్డ్లో నేనున్నందుకు ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ సో 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 బ్లెస్డ్. మీకు నేను ఇంత సినిమాలో ఒక సాంగ్ ఉంది చూసారా, కృష్ణానగరే మావా. అందులో చాలా బ్యూటిఫుల్, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క పదము పర్ఫెక్ట్ అనమాట. నిజంగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఎన్నో కళలతో, ఆశలతో, ఆశయాలతో ఈ ఫీల్డ్ అడుగుతారు. రోజుకి చాలా మంది వస్తారు, లక్షల్లో వస్తారు సినిమాకి. ఒక్కొక్కరికి కొంతకాలం తర్వాతే సక్సెస్ వస్తుంది. కొంతమందికి కష్టపడి పడి బట్ సక్సెస్ వస్తుంది. ఇక్కడే కష్టపడతాం, ఇక్కడే సాధించాలనే తపనతో డైలీ కృషి చేస్తాం. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. కృషి చేస్తే ఎప్పటికీ మనకు అన్యాయం జరగదు. కృషి ఉంటే డెఫినెట్గా ఫలితం ఉంటుంది. బట్ కృషి ఎంత బాగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకటి సాధించడం ఇంపార్టెంట్. మనం అనుకున్నది ఇలా అవ్వాలి అనుకోవాలా, అసలు ఉన్నదానికంటే బెటర్ పొజిషన్కి ఎలా వెళ్ళాలి, దానికంటే నెక్స్ట్. ఎప్పుడు ఒక టార్గెట్ గోల్ పెట్టుకుంటూ మన కష్టాన్ని మనం నమ్ముకుంటే డెఫినెట్గా భగవంతుడు డెఫినెట్గా చేయగలరు. సో అలాగే సినిమా ఫీల్డ్లో ఎన్నో కళలతో వస్తారు. ఉంటూ ఏదో సాధించాలి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది జూనియర్ ఆర్టిస్ట్ని డెఫినెట్గా ఫ్యూచర్లో ఒక ఎపిసోడ్ చేస్తాను. చాలామంది జూనియర్ ఎవరు జూనియర్ ఆర్టిస్ట్ అవ్వాలని రారు అనేది నా నమ్మకం. ప్రతి ఒక్కళ్ళు యాక్టరు ఒక మంచి స్టార్ అవ్వాలని ఆశతోనే వస్తారు. మనకు వచ్చే అవకాశాలను బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, నాకు అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరిని నేను దేవుళ్ళుగా కొలుస్తాను. నాకు అవకాశం రావడం ఇంపార్టెంట్. నాకు అవకాశం వచ్చాక దానికి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది అది నా పర్సనల్. సో డెఫినెట్గా కష్టపడాలి. అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళని నేను చాలామందిని చూశాను కాబట్టి ఆ వాల్యూ నాకు తెలుసు. బట్ నిరాశ చెందకుండా ఇదే ఫీల్డ్లో ఉంటారు తెలుసా, నేను సక్సెస్ అవ్వలేదుగా, గివ్అప్, ఆ డోంట్ వరీ, లైఫ్ తీసుకో అని ఈ ఫీల్డ్లో మాత్రం కుదరదు. అదొక గొప్పతనం ఈ ఫీల్డ్ కొద్ది. మనిషిని ఆశ బ్రతికిస్తుంది అంటాం కదా, డెఫినెట్గా ఆ పదం ఇక్కడ పూర్తిగా పరిపూర్ణంగా వర్తిస్తుంది. ఆశ నెక్స్ట్ నాకు అవకాశం వస్తుంది, లేదు నేను సాధిస్తాను, నాకు అవకాశం వచ్చినప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటాను. దానికి ఎంత హోంవర్క్ చేస్తామంటే అందరం ప్రతి ఒక్కరూ అంత కష్టపడతారు, సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంతేగాని నిరాశ మాత్రం పడరు. కోనేరు రెడీ అవుతుంది, దీపాలన్నీ రెడీ అవుతుంది, దీపోత్సవానికి కొంచెం టైం ఉంది. సో ఈలోపు మన యూనిట్లో అందరూ ఏం చేస్తున్నారో ఒక రౌండ్ వేసేద్దామా. చూసారు కదా ఎంత జాలీగా ఉంటామో అందరం షార్ట్ క్యాప్లో ఇలాగే అన్నమాట. ఎవరు షార్ట్కి వెళ్ళిపోతే వాళ్ళు ఖాళీ కూర్చున్న వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు. మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోతే అసలు ఆ ముచ్చట్లు ఎంత సీరియస్గా ఎంత మాట అయినా సరే ఆ షార్ట్ రెడీ అనగానే ఎక్కడాళ్ళు అక్కడ రన్ 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 రన్. సో ఇలా హోల్ డే
చాలా జాలీగా హ్యాపీగా ఇలా గడిచిపోయింది. బ్యూటిఫుల్ కెమెరా చూడండి, అక్కడ స్తంభాలకి అన్ని మిర్చి లైట్స్ అన్ని అలంకరించి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఒక్కసారి జూమ్ చేయండి. హర హర మహాదేవ శంభో శంకర హర. ఓం నమ శివాయ. మనసులో ఎప్పుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటే చాలండి, ఎంతో పుణ్యం వస్తుంది. శివ శివ అని మనం అనగానే మనకు వచ్చే ఆపద ఆమడ దూరం పారిపోతుందంట. అంటే అంత మహిమ గల మంత్రం అసలు. అదొక్కటి చెప్పుకుంటే అంటే పామర భక్తి అంటాం కదా, మనం ఏదో తపస్సు ఆ కాలంలో అంటే తపస్సులు చేస్తే కానీ అన్ని అలా ఏం లేదు. మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకున్నా చాలు, శివ 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 అనుకున్నా చాలు. బోళా శంకరుడు కదా, అందుకే వెంటనే మనల్ని అనుగ్రహిస్తాడు. అది కూడా చెప్తారు కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంట. ఆయన ఓకే చెప్పండి, ప్రపంచంలో ఏది జరగదు ఏమీ కదలదు. సో అందుకని మనకు వచ్చే ఆపదలు ఏమన్నా మనకి కష్టాలు వస్తున్నాయి అనిపించినా కష్టాల్లో ఉన్నా కూడా ఈ జపం చేసుకుంటే చాలు, అందరి కష్టాలు తీరిపోతాయి. అందుకే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చినట్టున్నారు, రోజు ఎలాగో పూజ చేయలే పర్వాలేదులే పోపో, అట్లీస్ట్ కార్తీక మాసంలో అన్న చెయ్యి 30 రోజులు నేను కరుణించేస్తాను అని చాలా ఈజీగా ఇచ్చారు. ఓకే 30 రోజులు కుదరదా నీకు, అట్లీస్ట్ కార్తీక పౌర్ణమి రోజు నీకు కుదిరిన ఏకాదశి రోజు లేకపోతే కార్తీక సోమవారం రోజు 365 ఒత్తులు వెలిగించేసే, అప్పుడు కూడా నీకు నా ఆశీస్సులు ఉంటాయి. ఈ టెంపుల్ మామిడి పల్లి శంషాబాద్లో ఉందన్నమాట. సో చాలా 500 ఇయర్స్ పురాతనమైన దేవాలయం. మనకు తెలిసిన కథ ఏంటంటే రావణాసురుడిని విలన్గా చూస్తాడు, కానీ ఆయనంత గొప్ప శివభక్తుడు ఎక్కడా లేడంట. వేగుల్ని తీసి వీణగా చేసి వాయించి ఆయన్ని ప్రసన్నం చేసుకున్నారు భక్తులు. ఆయన అంత గొప్ప మహాత్ముడు కాబట్టి చిన్న మిస్టేక్. మనకి ప్రతి పురాణం నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, గుడ్ బ్యాడ్. వాళ్ళు బ్యాడ్ ఎందుకు చెప్పించారంటే ఇది ఎంత గొప్పవాడివన్న అప్పు, తప్పు తప్పే. సీతాదేవిని తీసుకొచ్చేసానికి ఎంత పెద్ద రామాయణం చెప్పండి. సో ఎంత భక్తులైనా తప్పులు చేయకూడదు అనేది మనం అక్కడ రావణాసురుడు విషయంలో తెలుసుకుంటాం. శివుడు బోళా శంకరుడు ఏ వరాలు కావాలన్నా ఈజీగా ఇచ్చేస్తాడు. అంటే మంచి మనసుతో కోరుకుంటే అది మనకి మేలు చేస్తుంది. ఈ మాసం శివకేశవులకి చాలా ప్రీతికరమైన మాసం అన్నమాట. శివకేశవులు భూలోకంలోనే తిరుగుతూ ఉంటారంట. సో ఇప్పుడు మనం శివుడి దర్శనం చేసుకున్నాం కదా, మీకు కృష్ణుడిని చూపిస్తా ఫ్రెండ్స్. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద. కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి, ఎన్ని లీలలు ఎన్ని మాయలు ఎన్ని మహిమలు కదా. సో కృష్ణుడు చూడగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటంటే చిన్ని కృష్ణుడు అనమాట. చిన్ని కృష్ణుడు చేసిన అల్లరి, ఆ వెన్న దొంగతనం చేయడము, అప్పుడు చేసే మాయలు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోన్నట్టుగా ఉంటాయి. సో నాకు ఇది చూస్తే ఏమొస్తుందండి, మనందరం కూడా చిన్నప్పుడు అన్ని చాలా అల్లరి చేస్తాం, కొంతమందికి అనిపించకుండా చేస్తాం కొంతమందికి అనిపించేలా చేస్తాం అంతే. నేను కొంచెం కనిపించకుండానే అల్లరి చేసేదాన్నేమో బాగానే. మెయిన్ ఏంటంటే ప్రసాదాలు, నాకు ప్రసాదాలు అంటే చాలా ఇష్టం. ఎంత డైటింగ్ చేసినా ఈ రోజు కూడా ప్రసాదానికి మాత్రం డైటింగ్ ఉండదు. ఒక్కొక్కసారి దేవుడు కొంచెం ఎక్కువ పెట్టి అది ఎలాగో మనమే తింటాం, దేవుడు తినడు కదా. సో అలా కూడా చేస్తారు, ఇప్పటికీ ప్రసాదం నాదే అనమాట. సో చిన్నప్పుడు ఏం చేసేదాన్ని, ప్రసాదాలు పెడితే అది ఎప్పుడు పెడతారా ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తాను. మా అన్నయ్య ప్రసాదం నేనే, మా చెల్లి ప్రసాదం నేనే, ఎందుకంటే నాకే ఎక్కువ పుణ్యం కావాలి. వాళ్ళు కొంచెం తినేవాళ్ళు స్వీట్స్, నేనే లాకుని మొత్తం తినేసేదాన్ని. అసలంట ఈ కార్తీక మాసంలో శివకేశవులకి చాలా విశిష్టత గల మాసం ఉంటాయి. శివుడికి, విష్ణుమూర్తికి, కుమారస్వామికి, అయ్యప్ప మాల కూడా ఈ నెల నుంచే పౌర్ణమి రోజు చాలామంది మాల ధరిస్తారు. సో చాలా చాలా స్పెషల్. ఇంత స్పెషల్ మాసంలో ఇలా గుళ్ళో షూటింగ్ చేయడం, మీతో మాట్లాడడం,
నా విషయాలు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక పూజ చేసి చూడండి ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అంటే హోల్ డే చాలా పాజిటివ్గా ఏదో సాధించేసిన ఒక ఫీలింగ్ ఉంటుంది. జీవితం చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఏ ఒక్క నిమిషాన్ని కూడా మనం వృధా చేసుకోకూడదు. ఏ ఒక్క నిమిషం వృధా చేసుకోకూడదని ఐడియాతోనే నేను ఓన్లీ సీరియల్స్ యాక్టింగ్ కాకుండా మీతో ఇంకెలా కనెక్ట్ అవ్వాలని ఆలోచించినప్పుడే యూట్యూబ్ ఐడియా వచ్చింది. అందుకే కదా ఇప్పుడు మీతో నేను ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఇలాంటి ఎన్నెన్నో షేర్ చేసుకున్నాను ఫ్యూచర్లో. ఏంటంటే కార్తీక మాసంలో ఉసిరికాయలు ఉంటాయి కదా రాతి ఉసిరికాయలు, దానిపైన పువ్వొత్తులు నేతిలో ముంచిన పువ్వొత్తులతో పూజ చేస్తే చాలా మంచిదని చెప్పారు. సో అదే ఈరోజు చేశాను. చాలా ఫలితం ఉంటుందంట ముఖ్యంగా కార్తీక మాసంలో. ఇలా అక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది. సో చాలా మంచిదంట, మీరు కూడా చేయండి. కార్తీక మాసం ఏ రోజైనా చేయొచ్చు. వావ్, కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, బంగారు కృష్ణుడు ఎంత ముద్దుగా ఉన్నాడు. ఓం నమో నారాయణ. ఒక్కసారి చక్క బ్యూటిఫుల్ జూమ్తో వెళ్ళి మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా అందంగా చూపించండి. వావ్, ఇది ఈరోజు నా కార్తీక సోమవారం పూజ. కార్తీక మాసంలో ఇలా మా షూటింగ్ లొకేషన్లో మా కోస్టార్స్తో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా డెఫినెట్గా నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు హర్త జకీ ఛానల్.